నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్యాన్సర్ రహిత తెనాలకి డాక్టర్ శారద చేస్తున్న సేవలు అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్. सब कलेक्टर कार्यालय में जगह स्पंदन कार्यक्रम की मूड अर्जी वच्चा सब कलेक्टर निधि मीना. विद्युत चट सवरण बिल्लును उपसंहरించుకోవాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలి. మూలక శివసాంబిరెడ్డి పిలుపు. महिला कैंसर रहित तेनाल की शारदा सर्वीस सोसाइटी आध्वर्यंलो डॉक्टर शारदा चेस्तुना सेवलो अभिनंदनीयमनी एमएलए अन्नावतिनि शिवकुमार तेलिपारु. सोमवारं स्थानिक जिल्ला प्रभुत्व वैद्यशाल नंदु महिला कैंसर रहित तेनाली कार्यक्रमंलो भागंगा एर्पाटु चेसिन उचित कैंसर परीक्षा केंद्रानि एमएलए अन्नावतिनि शिवकुमार प्रारंभिंचारु. ई संदर्भंगा आयन मात्लाडुतू स्त्रीललो वच्चे कैंसर नु ముందుగానే తెలుసుకొని దానిని నియంత్రించేందుకు డాక్టర్ శారద చేస్తున్న సేవలను కొనియాడారు. పట్టణంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా ప్రతి వారం ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ సూచించారు. ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాల వారికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నాసిం, డాక్టర్ శారద, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ తెనాలి ఏరియా ప్రభుత్వ వైద్యశాల ఒక మన తెనాలకే కాకుండా అప్ టు రెవెన్యూ డివిజన్ రేపల్ల దగ్గర నుంచి మంగళగిరి వరకు, అలాగే గుంటూరు నుంచి అటు కృష్ణా జిల్లా లంక గ్రామం నుంచి కూడా ఇంత పెద్ద ప్రభుత్వ వైద్యశాలలో అనేక మంది పేదవారు మధ్య తరగతి వారు వైద్య సేవల్ని అందిస్తున్న గొప్ప ఆసుపత్రి తెనాల ప్రభుత్వ వైద్యశాల. 21 డిసెంబర్ 21st ఇయర్న ఎన్ఆర్ఐ చేత ఉచిత భోజన సర్వీస్ను కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేశాం. సో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఉచిత భోజనం ఎవరైతే పేషెంట్స్ హెల్పర్గా వచ్చేవాళ్ళు కానీ ఎవరైతే పేషెంట్కి ఇదిగి వచ్చాలో వాళ్ళకు కూడా ఇక్కడ ఉచిత భోజన సర్వీస్ని ఏర్పాటు చేశాం. ఈరోజు నేను ఎంతో గర్వపడతా ఉన్నాను మన తెనాల్లో డాక్టర్ శారద గారి ఆధ్వర్యంలో శారదా సొసైటీస్ ఈ ప్రాంతంలో క్యాన్సర్ రహిత మహిళ ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో సొసైటీ సర్వీస్ చేస్తాం. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ రోజు నుంచి అంటే ప్రతి వారం 3 రోజులు క్యాంపుని మన ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సొసైటీ ద్వారా మహిళా గర్భాశయ క్యాన్సర్ నివారణకి మన వంతుగా ఏం చేద్దామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఇంత గొప్ప సర్వీస్ చేయటం అంటే అది మాటలు కాదు. అందుకే ప్రజాప్రతినిధులకు మేము కూడా దీన్ని ఆటకాయతనం కాకుండా ఏదో పబ్లిసిటీ కోసం కాకుండా దీన్ని సీరియస్గా ఈ ప్రాంతంలో దీన్ని మనం ప్రూవ్ చేయాలా. ప్రూవ్ చేస్తే ఇది ఎంతోమందికి ఇంకా మిగతా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు కానీ ఇది ఒక ఇన్నోవేషన్గా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు తెనాల్లో ప్రభుత్వ అంటే తెనాలి పట్టణానికి సంబంధించి ఇప్పటికీ సుమారు 22 వార్డుల్లో ఈ టెస్టులకి ఆల్రెడీ చేసి ఉన్నాం. ఉమెన్కి సంబంధించిన ఈ టెస్ట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. దీనికి ఎంతోమంది మహిళలు ఎంతో వాళ్ళకి ఏ వ్యాధి వచ్చినా బయటికి చెప్పుకోకుండా అలాగే తిరిగి వ్యాధిని ముదర పెట్టుకుంటారు. అలా కాకుండా ఈ ఏదైతే వ్యాధి గురించి ముందే తెలుసుకోవడానికి అనువుగా ఉండే ఒక చిన్న టెస్ట్ అది ఫ్రీగా వారంలో 3 సార్లు ఇక్కడ చేయటం జరుగుతుంది. దీన్ని పాపులైన కోలా అంటారు. అయితే ఇది కోలానికి సంబంధించిన క్యాన్సర్ని కూడా కనుక్కోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ
స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు ఉపయోగించుకొని టెస్ట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మన హాస్పిటల్లో మన పేషెంట్స్ కోసము ప్యాప్ స్మియర్ క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నారు ఈ రోజు. అది వారానికి 3 రోజులు అంటే సోమ మంగళ బుధవారాల్లో మన దగ్గర ఈ క్లినిక్ జరుగుతుంది. ఎవరైనా ఇబ్బందులు ఉన్న మహిళలు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అది ఈ స్క్రీనింగ్లో వారికి ఏదైనా మనకి ఫైండింగ్స్ ఉంటే అది ఎంతవరకు ఏంటి అది సర్జరీయా లేకపోతే కన్జర్వేటివ్ మేనేజ్మెంటా ఏంటనేది మేడం గారే కేర్ తీసుకొని అది కంప్లీట్గా ఆ పేషెంట్కి న్యాయం చేయడం జరుగుతుంది. 9 కేసెస్ ఆర్ కన్ఫర్మ్డ్ అండి. అంటే ఇది ఒక పెద్ద రికార్డు, మన దేశంలోనే పెద్ద రికార్డు. అంటే మనంతట మనం వెళ్ళి ఆ ఉమెన్ని తీసుకుని వచ్చి నార్మల్గా ఉన్నారు, వాళ్ళకేం తెలియదు వాళ్ళ కడుపులో ఏం జరుగుతుందో. వాళ్ళకి ఫలానా నీకు ఉంది అని మనం కనిపెట్టి మరి వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఉన్నాయా లేదా మదన పడకుండా ఎండ్ టు ఎండ్ ఆ బాధ్యత కూడా మేమే తీసుకుని ఏవైతే పబ్లిక్ అవైలబుల్ సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మేమందరూ కూడా మా టీం కానీ మేము కానీ ఆల్మోస్ట్ ఆల్ 60 దాటేసిన వాళ్ళమేనండి. ఇంకా మేము ఎంత కమిట్మెంట్తో చేస్తున్నాము అంటే ఒక దేవుడి పనిగా ఇది స్వీకరణ చేసి మేము చేయటం జరుగుతుంది. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి 7 అర్జీలు వచ్చినట్టు సబ్ కలెక్టర్ నిధిమీనా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు రెవెన్యూ పరమైన సమస్యలు ఉంటే సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో పరిష్కరించుకోవాలని సబ్ కలెక్టర్ నిధిమీనా తెలిపారు. ఈ రోజు స్పందన ప్రోగ్రామ్ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇప్పటి వరకు మనము 7 పెటిషన్స్ రిసీవ్ చేశాము. ఒకటి రిలేటెడ్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫ్రమ్ దుగిరాల మండల్, 2 రిలేటెడ్ టు వెల్ఫేర్ స్కీమ్, 1 రిలేటెడ్ టు లేబర్ డిపార్ట్మెంట్, 1 రిలేటెడ్ టు సీనియర్ సిటిజన్, 1 రిలేటెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ 1 రిలేటెడ్ టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సర్వేకి సంబంధించి 1, అడంగుల కరెక్షన్ కి 2, మొత్తం 3 అర్జీలు వచ్చినట్లు రవిబాబు వెల్లడించారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో మాత్రమే అర్జీలు స్వీకరించబడతాయని, మిగిలిన రోజుల్లో తమ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. స్పందన కార్యక్రమానికి 3 అర్జీలు రావడం జరిగింది. ఒక 6-7 మెంబర్స్ వేరే రైతులు అంటే వేరే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు అప్పుడు రావడం పోవడం జరిగింది. అందులో మనకు వచ్చినట్లలో సర్వేకి 1, అడంగుల కరెక్షన్స్కి అట్లా నమోదు కార్డులని చెప్పి చెప్పడం జరిగింది. ఇవేంటన్నీ కూడా స్పందన నమోదు చేసి వాళ్ళకి నిర్ణీత సమయం లోపల మేము అంటే ఒక రైతు ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నారు, ఆ రైతుని తీసి ఇంకొక రైతు రావడం ద్వారా నాది ఎందుకు తొలగించారని చెప్పి అంటున్నా. దాని పాత రికార్డును పరిశీలించి వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎక్కడ వస్తుందని చెప్పి వాళ్ళని కూడా నమోదు చేసి సమస్య పరిష్కారం చేయగలుగుతాము. అదేవిధంగా మిగతా సమస్యలు కూడా చేస్తాము. మీకు దయచేసి చాలామంది ఇప్పటికి కూడా సోమవారం కాకుండా మిగతా రోజుల్లో వస్తున్నారు, దయచేసి అందరు అర్థం చేసుకోండి. విద్యుత్ చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయవాడ సీఎండీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శివసామిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2020-21 డిసెంబర్లో కిసాన్ ఉద్యమం ముగింపు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమ కమిటీకి రాసిన లేఖలో విద్యుత్ చట్ట సవరణ నుండి వ్యవసాయానికి మినహాయింపు ఇస్తామని చెప్పి ఇప్పుడు యథావిధిగా బిల్లును పెట్టాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. సిఏటియు కార్యదర్శి షేక్ హుస్సేన్ వాలీ, ముద్దన సాంబశివరావులు మాట్లాడుతూ విద్యుత్ ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 2022 విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షాలు, రైతాంగం ఆందోళన ఫలితంగా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నామని చెప్పటం మోసగించటం అనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. ఈ యొక్క విద్యుత్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యాన విజయవాడ సీఎండీ కార్యాలయం వద్ద
जगे धर्ना रईतांग पागन विज्ञप्ति चुनाव बिल अने चट रूपते उचित विद्युत की मंगल पाड़ा पैस्थि एर्पड़ी అభాగ్యుల కడుపు నిండా అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ కు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు సోమవారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి పాలడుగు శ్రీనివాసరావు పద్మజ దంపతులు, వారి కుమారుడు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీతులు ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమంలో తెనాలి తెలుగుదేశం పార్టీ నేతలు మాదల కోటేశ్వరరావు, జొన్నదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, దంతాల ప్రేమ్ కుమార్, గుమ్మడి ప్రసాద్, వసంతం అశోక్ వర్ధన్, శుంకర హరికృష్ణ, మల్లవర్పు విజయ్ కుమార్, మార్కెట్ బాబు, దేవినేని రమాదేవి, బోయపాటి అరుణ, ఎడ్లపల్లి శాంతకుమారి, సీతారత్నం, కొనికి గోపీకృష్ణ, డివి సంగమేశ్వరరావు, కుద్రవల్లి శ్రీను, ఉలసిపూర్ణ, కన్నయ్య మరియు అన్న క్యాంటీన్ కమిటీ వారు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలు చూడండి, 5 రూపాయల భోజనం అన్నా ఇదిగా ఉన్నారు. ఈరోజు మేము ఉచిత భోజన పథకం పెట్టాం. ఎందుకు అంటే మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం అలా ఉంటుంది. కారణం ఏంటంటే ఏదైనా సరే పేదవాడికి కడుపు నిండా వృత్తి కల్పించాలి అనే ఉద్దేశంతో మేము 4 రోజుల నుంచి, ఇది 11వ రోజు మా నాయకుడు నినాదంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన దానికి స్పందిస్తూ మా 6వ వార్డు తెలుగుదేశం నాయకుడు అయినటువంటి పాలడుగు శ్రీనివాసరావు గారు, అలా దంపతులు మరియు వాళ్ళ అబ్బాయి భరత్ గారు, వీళ్ళందరూ కలిసి, ప్రణీత్ గారు, వీళ్ళందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజప్రసాద్ గారు ఓ మంచి చక్కటి ఆలోచన చేసి పార్టీ కేడర్లు అందరినీ కూడా సమాయత్తం చేసి మనం మరి మళ్ళా అన్నా క్యాంటీన్ పెడదాం, మనందరం కూడా దీన్ని జనానికి ఉపయోగపడేటట్టు పేదవారు చేద్దామని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం జరిగిందండి. అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఉచిత భోజనం కూడా వాళ్ళ కడుపు నిండా మంచి రుచికరమైన ఆహారం పెడదామని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతిరోజు. ఈ రోజున మరి పాలడుగు శ్రీనివాసరావు 6వ వార్డు, అలాగే వారి భార్య పద్మజ గారు, మరి వారి అబ్బాయి ప్రణీత్, వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మేమున్నాం ఈ కార్యక్రమం మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టేశ్వరాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజస్థాన్ కు చెందిన దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మెగ్వాల్ మృతికి నిరసనగా ఈ నెల 23న నిర్వహించనున్న బంద్ కు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని ఎంఆర్పిఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇంద్ర మెగ్వాల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 22 వరకు జాతీయ స్థాయిలో వివిధ రూపాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఈ నెల 23న జరిగే విద్యా సంస్థల బంద్ కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ ధనరాజు పల్లి కిషోర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ పట్టణ నాయకులు పవన్ కళ్యాణ్ మాదిగ, బెన్ను వెంకట్, స్టాలిన్, షాలిం రాజు తదితరులు పాల్గొన్నారు. మంచినీటి కుండలో నీళ్లు తాగటాన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణానికి చెందిన ఉపాధ్యాయుడు అతి దారుణంగా కొట్టడంతో ఆ విద్యార్థి 24 రోజులు ఐసీయూలో ఉండి మృత్యుతో పోరాడి 14 ఆగస్టున మృతి చెందిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈరోజు దళితులందరూ సంఘటితంగా చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మరి ఇంద్రకుమారు హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ స్థాయి వరకు అన్ని విద్యాసంస్థలు సంఘీభంగా మరి బంద్ ప్రకటిస్తామన్నాయి. మరి తెనాలి పట్టణంలో కూడా ఉన్న మరి గవర్నమెంటు, ప్రైవేటు వివిధ విద్యాసంస్థల యజమానులకి మనవి చేస్తా ఉన్నాం. ఈ అత్యంత హేయమైన చర్యను ఖండిస్తూ మీరు కూడా సంఘీభావంగా విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున, మాజీ విద్యార్థి సమాఖ్య తరఫున పిలుపునిస్తా ఉన్నాం. దళితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగ ఫలాలు పొందాలి, అందరికీ సమాన వాట రావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ ఫలాలు కానీ అన్ని సమాన హక్కులు ఇస్తే ఈ అగ్రవర్ణాలు మాత్రం దీనిని అణచివేతకి గురి చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇంద్రకుమార్ మేఘవాల్ని హత్య చేశారో ఆ టీచర్ను పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఇలాంటి ఆకృత్యాలు చర్యలు ముందు ముందు కూడా ఎక్కడా జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనిషి మందకిష్ట మాదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.